రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసినప్పటి నుండి తప్పటడుగులు వేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. 2020 మార్చిలో అనుకుంటాను స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆనాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆలోచన చేసినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున అడుగడుగున తప్పటడుగులు వేస్తున్నది, తప్పుటడుగులు వేస్తూ ఉన్నది. ఐ డోంట్ నో వై ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఇదొక తప్పు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయిపోయారు 31 మార్చి 31 నిన్న. వెంటనే ఏప్రిల్ ఫస్ట్ ఆల్ ఫూల్స్ డే అంటారు, ఆ ఉద్దేశంతో నేను అంటలేదు. ఏప్రిల్ 1 అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీమతి నీలం సాని గారు నియమింపబడినారు గవర్నర్ గారి చేత. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా 1 తారీఖున 10:45 అనుకుంటా నేను టైం, అది ఛార్జ్ తీసుకున్నారు అందరూ అధికారులంతా కలిశారు. తర్వాత ఆవిడ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, వారు గవర్నర్ గారిని కలిశారు. తిరిగి ఆమె ఛాంబర్కి వచ్చారు. ఆమె ఛాంబర్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించబడినవి, అప్రజాస్వామికంగా, దౌర్జన్యపూరితంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహింపబడిన తీరు ఆమెకు వివరించాలనే ఉద్దేశంతో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఈ రకంగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి అని ఆమెకు నచ్చ చెప్పటం కోసం నేను వెళ్ళా. వెంటనే పిలిచారు, కంగ్రాచులేట్ చేశానామని తెలియజేశా, అమ్మ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఎన్నికలు ఈ రకంగా జరిగినాయి, ఎన్నో అవకతవకలు జరిగినాయి, దౌర్జన్యం జరిగింది, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినాయి, ప్రజాస్వామ్యాన్ని కాలరాచారు, రుజువులతో సహా ఆమెకు చూపించాను నేను, ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చాము, దేవర్ రికార్డెడ్ బై యువర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ అని కూడా చెప్పడం జరిగింది. వారు నా రిప్రజెంటేషన్ చూచి తప్పకుండా న్యాయం చేస్తానండి, మా లీగల్ అధికారులతో కూడా నేను కన్సల్ట్ చేస్తాను, సంప్రదిస్తాను, రేపు ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెడుతున్నాను, మీ అందరితో కూడా ఆల్ పార్టీ లీడర్స్ తోటి మాట్లాడిన తర్వాత సముచిత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 2 చేతులైతే నమస్కరించి థ్యాంక్స్ చెప్పి తిరిగి వచ్చా. తర్వాత కలెక్టర్ మీటింగ్ పెట్టారు కలెక్టర్లందరికీ 13 జిల్లాల్లో. కలెక్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి నోటిఫికేషన్ ఇచ్చేశారు ఎలక్షన్ అని. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలక్షన్ నిర్వహించేస్తాను, 6వ తారీఖున క్యాన్వాసింగ్ పబ్లిసిటీ అయిపోతుంది, 8వ తారీఖున పోలింగ్, 10వ తారీఖు కౌంటింగ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆమె ఛార్జ్ తీసుకున్నదే 10:45, కనీసం 12 గంటలు కూడా అవలేదు ఆమె ఛార్జ్ తీసుకొని. అవకముందే చెప్పేశారు, నోటిఫికేషన్ ఇచ్చేశారు, మేమందరం ముక్కు మీద వేలేసుకున్నాం. అవాక్కైనా ఇదేంటి ఇంత దుర్మార్గం, ఆల్ పొలిటికల్ పార్టీ కాల్ ఫర్ చేశారు కదా, ఇదిగో లెటర్ కూడా ఇచ్చారు మాకు, రమ్మని ఆహ్వానం ఇచ్చారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు,
పొలిటికల్ లీడర్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నారు, సముచిత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, ఇదేంటి దుర్మార్గపు నిర్ణయం తీసుకున్నారు అని ఆమె నెక్స్ట్ డే పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్కి బాయ్కాట్ చేశాం. బాయ్కాట్ చేయటమే కాకుండా కోర్టుని, ఆనరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయ్యాం. ఎంత అన్యాయం జరుగుతుంది! సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని సుస్పష్టంగా తెలియజేశారని చెప్పి క్లియర్గా ఉన్నదండి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. వాటిని కాలరాజని ఈ రోజున ఎస్సీసీ గారు ఇలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని రద్దు చేయండి. మొట్టమొదటి నుంచి ఎన్నికలు నిర్వహించడానికి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇప్పించండి అని అభ్యర్థిస్తూ హైకోర్టును అప్రోచ్ చేయం. నేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ నుంచి ఎంతోమంది పోటీ చేస్తున్నారు, జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం రాష్ట్రంలో అని చెప్పి వేశాం. వేస్తే వాదోపవాదాల తర్వాత హైకోర్టు జడ్జి గారు ఆలోచించి నిన్న ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఎన్నికలు స్టే చేస్తున్నాను, అన్ని సూత్రాలు పాటించాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నట్లుగా స్టే చేశారు. స్టే చేస్తే ఎలక్షన్ కమిషనర్ ఏం చేయాలండి? వెంటనే ఎలక్షన్లు ఆపి మరలా కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసి 4 వారాల తర్వాత ఈ లోపల అన్ని అవకతవకలు తప్పులు ఇవన్నీ కూడా సరిదిద్దుకొని మరలా 4 వారాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాలా, ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్తారా, లేకుంటే ఇవే కంటిన్యూ చేస్తారా, అప్పుడు నిర్ణయం తీసుకొని వెళ్ళాలా? వెళ్ళకుండా ఇది ఒక ప్రెస్టేజ్, అంటే ప్రభుత్వం ప్రెస్టేజ్. పాపం ఆమెదేముంది, ముఖ్యమంత్రి గారు ఏం చెబితే చేస్తారు. ముఖ్యమంత్రి గారికి నిన్న ఆర్డర్ చూసిన తర్వాత గంగ వెర్రులు ఎత్తాడు ఆయన. అప్పీల్ చేయాల్సిందే, ఎన్నికలు జరగవలసిందే అన్నారు. సరే అప్పీల్కి వెళ్ళారు. ఈరోజు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చారు, ఎన్నికలు జరుపుకోవచ్చు. కానీ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి వీలే, మళ్ళీ అక్కడ ఉంది మెలికి పెట్టారు, ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డర్ జారీ చేశారు. మేము చూసాం, వీఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ ఆర్డర్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను డివిజన్ బెంచ్ విస్మరించిందని అనుకున్నాం మేము. మేము ఆలోచించాం, పార్టీ సంప్రదింపులు చేసుకున్నాం, దీన్ని వదిలేది లేదు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం వెళ్తానంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఎస్సీసీ ప్రభుత్వం ఏం చెబితే అది, ప్రభుత్వం చిటికేస్తే ఆ చిటిక ప్రకారం నడుస్తామంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే, చట్టబద్ధంగా నడవలసిందే అని మేము తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అయ్యా మీరు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదని చెప్పి మేము సుప్రీంకోర్టు తలుపు కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే మా అధినేత అందరు నాయకులందరితో కూడా మాట్లాడారు. లీగల్గా మా అభిప్రాయం మేము తీసుకున్నాం. రాష్ట్రంలో అరాచకంగా ఎన్నికలు జరిగినాయి, జరగబోతూ ఉన్నాయి స్థానిక సంస్థలకి. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలు అంటే 85 యునానిమస్ అవుతాయట. దాని దుంపదేగ ఒక్కటి కూడా వదలరండి ప్రతి ఎవరికన్నా. అంత మహాత్మా గాంధీని మించిన ప్రజాసేవకుడా వావిలాల గోపాలకృష్ణయ్య గారి కంటే ప్రజాసేవకుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు?
పుట్టలపల్లి సుందరయ్య గారి కంటే ఘనపాఠ రాజకీయ సేవలో, నీలం సంజీవ్ రెడ్డి గారి కంటే గొప్పవాడ ప్రజాసేవలో. ఒక అరాచక శక్తి, ఒక అవినీతికి ఒక మాన్యుమెంట్ ఆయన. ఆయన నియోజకవర్గంలో అన్నీ ఏకగ్రీవాలైతే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీమగుట్టినట్టు కూడా లేదు. ఇట్ కెప్ట్ క్వైట్, ఇట్ స్టేర్డ్ అట్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. స్టేర్డ్ అంటే అట్లా నిస్తేజంగా అట్లా చూసిందంతే. ఆ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం మేము, సుప్రీంకోర్టు తలుపు కొడతాం మేము, సుప్రీంకోర్టుకు విన్నవిస్తాం మేము. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న ఈ అరాచకపు ఎన్నికలు, ఈ అప్రజాస్వామిక ఎన్నికలు, ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో నడుస్తున్న ఎన్నికలు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ను కీలు బొమ్మను చేసి ఆడిస్తున్న విధానం, ఒక రబ్బర్ స్టాంప్గా ఉపయోగించుకుంటున్న విధానం, ఏం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వం వాడుకుంటున్న విధానాన్ని కూడా మేము సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టదలుచుకున్నాం. సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో, 4 వారాలు ఎన్నికల కోడ్ అమలు చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వదిలేదు లేదు, అరాచకత్వానికి తల వంచేది లేదు, దుర్మార్గాన్ని ఒప్పుకునేది లేదు. పోరాడతాం పోరాడతాం, న్యాయం జరిగేంత వరకు కూడా. రాజ్యాంగం గౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతుందని చెప్పి కూడా సుస్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరి గురించి చెప్పడం కోసమే పిలిచాను. ఎనీ క్వశ్చన్స్? ఏనా అడగండి. బాయ్కాట్, ఎస్ బాయ్కాట్ నిర్ణయమే. ఎందుకు బాయ్కాట్ చేయవలసింది సుస్పష్టంగా చెప్పాం ఆ రోజున, మా అధినేత పాత్రికేయులందరి సమక్షంలో చెప్పారు. ఆ నిర్ణయం మేము తీసుకున్నాం, ఆ నిర్ణయం నుంచి వైదొలగట్లేదు. బాయ్కాటింగ్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకేం జరుగుతుంది? డివిజన్ బెంచ్ డెసిషన్ ఏమంటారు? ఎస్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ది డెసిషన్. డివిజన్ బెంచ్ ఇచ్చిన డెసిషన్తో మేము హ్యాపీగా లేము. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను డివిజన్ బెంచ్ విస్మరించిందని భావిస్తున్నాం. అందుకనే వీఆర్ కాంటెంప్లేటింగ్ టు అప్రోచ్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టును మేము తలుపు తట్టడం కోసం సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతున్నాం. ఇది అన్యాయం జరుగుతుంది, మీరు మాకు న్యాయం చేయండి అని కోరటానికి సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. ఈ అరాచక ప్రభుత్వం మీద ఎంతవరకైనా పోరాటం చేస్తాం, న్యాయం గెలిచేంతవరకు, చట్టం కాపాడేంతవరకు, ధర్మం కాపాడబడేంతవరకు కూడా, రాజ్యాంగం గౌరవించబడేంతవరకు కూడా, ప్రజాస్వామ్య పరిపాలన జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. సుప్రీంకోర్టులో రేపు దీన్ని విన్నవిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఎనీ మోర్? రైట్, థ్యాంక్ యూ.